10 లక్షలకే 2 గుంటల భూమి, ప్రతి నెల 20,000 లీజు ఆదాయం. వివరాలకై డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయండి. తను మనసారా ప్రేమించిన యువకుడిని తనకు భర్తగా చేసుకోవాలని ఏ యువతి అయినా కలలు కంటుంది. అయితే తన భర్తకు ఇంకొకరు కూడా భార్యగా రావడాన్ని నూటికో కోటికో తప్ప ఏ యువతి ఒప్పుకోదు. అయితే ఆ యువతి మాత్రం తన భర్తకు మరో భార్య రావడాన్ని మనసారా ఆహ్వానించింది. ఎందుకు ఇలా జరిగింది? ఒక వ్యక్తికి ఒక భార్య అన్నది హిందూ సంప్రదాయం. రెండో భార్య కూడా అతని జీవితంలోకి వచ్చిందంటే అదేదో పెక్యులర్ కేస్ అయి తీరుతుంది. ఇప్పుడు మనం చూడబోయే పెళ్లి కూడా ఇదే తీరులోకి మారింది. మహారాష్ట్రలోని అక్లూస్ ప్రాంతంలో జరిగిన ఓ పెళ్లి కూడా బంధువులనే కాదు రాష్ట్రాన్నే ఆశ్చర్యంలో ముంచేసింది. ఆ పెళ్లి కూతుర్ల నిర్ణయం విని ముక్కును వేలేసుకుంది. మా పుత్రుడు అతుల్కు సౌభాగ్యవతి రింకీ, సౌభాగ్యవతి పింకీలతో వివాహం నిశ్చయించడమైంది. ఈ వివాహానికి విచ్చేసి వరుడిని, ఇద్దరు వధువులను ఆశీర్వదించే ప్రార్థన అంటూ వచ్చిన వెడ్డింగ్ కార్డు చూసి బంధువులు, స్నేహితులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఒక అబ్బాయికి ఇద్దరు అమ్మాయిలతో పెళ్ళేమిటి అని ఆరాధిస్తే అసలు విషయం బయటకొచ్చింది. రింకీ పింకీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అంధేరిలోని ఒకే కంపెనీలో జాబ్ చేసుకుంటున్నారు. వారి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. అమ్మ ఆలనా పాలనలోనే వారి జీవితం గడుస్తోంది. కొంతకాలం కిందట అనుకోకుండా ఇద్దరు ఒకేసారి అస్వస్థతకు గురయ్యారు. వారితో స్నేహంగా మెలిగే అతులు వారిద్దరినీ ఆసుపత్రిలో చేర్చి వారికి బాగయ్యేదాకా రేయింబవళ్ళు వారి మంచి చెడ్డలు చూశాడు. ఈ క్రమంలో పెద్దమ్మాయి రింకీ అతులతో ప్రేమలో పడింది. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది. కథ ఇప్పుడు ఇంటర్వెల్కి వచ్చింది. ఇంతవరకే అయితే ఇది వార్త ఎందుకు అవుతుంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ పెళ్లి నిశ్చితార్థం ఏర్పాటు జరుగుతున్న సమయంలో అతులకు కాబోయే భార్య రింకీ నుంచి ఫోన్ వచ్చింది. డియర్ అతుల్, నీకు తెలుసు కదా, నేను నా చెల్లెలు పింకీ చిన్ననాటి నుంచి ఒకే స్కూల్లో చదువుకున్నాం, ఒకే బస్సులో బయటకు పోయాం, ఒకే బండిలో కాలేజీకి వెళ్ళాం, చివరికి ఒకే కంపెనీలో జాబులు కూడా చేస్తున్నాం. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని నేను నా చెల్లికి దూరం కాలేను అన్నది ఆ ఫోన్ సారాంశం. మరైతే ఏం చేద్దాం అన్న అతుల్ ప్రశ్నకు ఆమె వెంటనే, ఏం లేదు, నా చెల్లిని కూడా నువ్వే పెళ్లి చేసుకో, ఏం చక్క ముగ్గురం కలిసి హాయిగా కాపురం చేసుకుందామంటూ వెరైటీ ప్రపోజల్ పెట్టింది. ఈ ప్రపోజల్కు ముందు ఆ పెళ్లి కొడుకు కాస్తంత వెనుకాడినా ఆ తర్వాత ఓకే అనేశాడు. దీంతో సమస్య సాల్వ్ అయింది. అమ్మాయిల ఇంట్లో పెద్దలు కూడా కాదనలేకపోయారు. ఒకేసారి ఇద్దరు కోడళ్ళు వస్తుంటే మాకేమిటి అభ్యంతరం అంటూ అబ్బాయి ఇంట్లో కూడా ఓకే అనేశారు. ఈ వెరైటీ పెళ్లికి రూట్ అంతా క్లియర్ కావడంతో అతుల్, రింకీ, పెంకీల వివాహం ఆనందోత్సాహాల మధ్య సాగిపోయింది. ఆ కవలల పెళ్లి కలకాలం చల్లగా సాగాలి అంటూ బంధుమిత్రులు ఆశీర్వదించారు. 1+1 ఆఫర్ అంటే ఇదే అంటూ అతుల్ స్నేహితులు జోకులేశారు. ఈ జంట ఈ ఇద్దరు పెళ్లాల ముద్దుల కాపురం 100 ఏళ్ల పంట కావాలంటూ నెటిజన్లు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఇంత వెరైటీ కథ, ఇంత వెరైటీ పెళ్లి దాచాలంటే దాగదు కదా, నెట్ ఇంట్లో ఫుల్గా వైరల్ అవుతోంది. ఆ దంపతుల మీద ఆశీర్వాదాల జల్లు కురుస్తోంది.